వాస్తవంగా న్యాయస్థానాలలో వాదోపవాదాలే ఉంటాయి ఈ వాదోపవాదాలు తమది న్యాయమనిపించుకోవడానికి న్యాయవాది చేసే ప్రయత్నం ఇది అన్యాయం అని చెప్పడానికి అవతల న్యాయవాది చేసే ప్రయత్నం ఈ సందర్భంగా కొన్ని సందేహాలు న్యాయమూర్తులకు వస్తాయి ఆ సందర్భంగా వాళ్ళు అడుగుతుంటారు సాధారణంగా మనుషులు కాబట్టి భావాలు ముఖంలో కనిపించనీయకుండా మాట్లాడడం అనేది సాధ్యం కాదు కాబట్టి కొన్ని కొన్ని వ్యంగ్యం ఉండొచ్చు కొన్ని ఘాటుగా ఉండొచ్చు కొన్ని పించింగ్గా కూడా ఉండొచ్చు ఇవి అక్కడ ఉన్న న్యాయవాదులకి తెలుసు న్యాయమూర్తులకి తెలుసు బట్ అది బయటకు వచ్చేటప్పటికి ప్రొజెక్షన్ కాస్త డిఫరెంట్ అయిపోయి వ్యవస్థల మధ్య ఘర్షణ అయిపోతుంది ఆ ప్రొజెక్షన్ చేస్తోంది మీడియా మీడియా రిపోర్టింగ్లో వస్తున్నటువంటి తీరే ఇప్పుడు వాస్తవంగా హైకోర్టులో జరుగుతున్నటువంటి గొడవ ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో అన్నటువంటి కోణం ప్రభుత్వాన్ని సరే సాధారణంగా లాయర్లు ఏం చేస్తారంటే ప్రభుత్వ లాయర్ అయినా డిఫెన్స్ లాయర్ అయినా తాము గెలవాలంటే అవతల ఉన్న వాళ్ళని ఒక డిఫెన్స్లో పెట్టే ప్రయత్నం చేస్తారు అందుకు వీళ్ళేం వాదన వినిపించారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్కి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది మీరు గనక రాజ్యాంగ వ్యవస్థలే పనిచేయట్లేదు అంటే ఏంటి రాజ్యాంగ వ్యవస్థలు పనిచేయని చోట రాష్ట్ర ప్రభుత్వం ఉండడానికి వీలు లేదని చెప్పి రేపు పొద్దున గవర్నర్కి మీరు సిఫార్సు చేసినట్టు అవుతుంది కాబట్టి మీరు అట్లా కాకుండా దీన్ని ఒక మామూలు హెబియస్ కార్పస్ రూట్లో చూడండి అంటాం అట్టటా చెప్తో నువ్వు నా ఇష్టం నేను ఇది ఎట్ట చూడాలో నేను చూస్తానని ఇందులో ఎవరిది లేదు కానీ అది పబ్లిక్లోకి వచ్చేటప్పటికి వార్త ఇక్కడ తెలుగుదేశం అనుకూలము లేదా జగన్ వ్యతిరేకము అనేటువంటి ఫీలింగ్ ఉండేటువంటి మీడియా దీన్ని కాస్త జగన్ ఈ వ్యవస్థల మీద దాడి చేపిస్తున్నాడనే ఫీలింగ్ కల్పించేందుకు అనుగుణంగా ప్రొజెక్షన్ ఇచ్చుకుంటూ వస్తుంది అదే సందర్భంలో రివర్స్లోనూ నడుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఎన్నికలు జరిగినాయి అప్పట్లో ఏమైంది హైకోర్టు అసలు ఎందుకు ఎన్నికలు నిర్వహించరు మీరు ఏమవుతుంది ఇట్లాంటివి చాలా అడిగింది జర్ నిర్వహించి తీరాల్సిందే అంది కానీ అప్పుడు జడ్జి గారి కామెంట్లు ఏమన్నా రాశారా ఒక్కళ్ళన్నా రాయలే హైకోర్టు ఆదేశించింది కాకినాడ ఎన్నికలు అంతే అలాగే అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలోనే స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించరు ఏమైంది మీకు అసలు మీరు ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారు లేదా అది ఇది అని ప్రభుత్వాన్ని నిలదీసింది బట్ ఆనాడు జడ్జి గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఇవేమీ వార్తలు వేయలే ఎన్నికలు నిర్వహించమని ఆదేశించింది అన్న వరకే పెట్టింది అక్కడతో అయిపోయింది అదే ఇక్కడికి వచ్చేటప్పటికి మక్కీకి మక్కి ముక్కకి ముక్క కావాల్సిన విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటుంది అదేంటి యాంటీ గవర్నమెంట్ అన్నటువంటి ఫీలింగ్ని జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తుంది దీనికి కౌంటర్ చేసుకోవడానికి అటు అధికార పక్షానికి అనుకూల మీడియానేమో వ్యవస్థ ఇందులో జోక్యం చేసుకుని జగన్ నిర్కాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న కోణంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు దీంతో కార్యకర్తల పరంగా కూడా ఇక్కడ విడిపోయి శాపనార్థాలు ఇవన్నీ నడుస్తున్నాయి ఇక్కడ ఈ సంఘర్షణ వాతావరణానికి కారణమవుతున్నదైతే వ్యాఖ్యలు ఆ విషయంలో ఆలోచించుకోవాల్సింది ఆ వ్యాఖ్యలు చేసేవాళ్ళు వ్యాఖ్యలు ప్రచురించేవాళ్ళు ఆలోచిస్తారా లేదో చూద్దాం